వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై బియాన్స్ వెల్ ఈ వీడియోలో మీకు ఐందోవెన్ లో గ్లో ఫెస్టివల్ జరుగుతుంది అది చూపిస్తాను వచ్చేయండి లెట్స్ గో గ్లో ఫెస్టివల్ అంటే ఇది ఒక లైట్ ఆర్ట్ ఫెస్టివల్ అండి ఇది ప్రతి ఇయర్ నవంబర్లో జరుగుతుంది ఇది చూడటానికి చుట్టుపక్కల ఊరు నుంచి చాలామంది జనాలు వస్తూ ఉంటారు అండ్ ఇది చాలా ఫేమస్ కూడా ఎంత చల్లగా ఉన్నా యాక్చువల్లీ ఇది వింటర్ సీజన్ కదా సో ఎంత చల్లగా ఉన్నా సరే గ్లౌజెస్ కానీ హ్యాట్స్ కానీ అన్నీ కవర్ చేసుకుని వచ్చి మరీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళ క్రియేటివిటీని అది కూడా మనం చూడొచ్చు ఈ ఫెస్టివల్లో ఈ ఫెస్టివల్లో డిఫరెంట్గా ఆర్టిస్ట్ కానీ డిజైనర్స్ కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీని అది యూస్ చేసి మనకి ఈ లైట్ ఆర్ట్స్ అనేది డిజైన్ చేసి చూపిస్తారు అండ్ ఇది చాలామంది కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలామంది కెమెరాస్ అవి తెచ్చుకుని వాళ్ళ ఆర్ట్ని కానీ క్యాప్చర్ చేయడానికి చూస్తారు చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి టెక్నాలజీస్ అన్నీ ఇక్కడ యూనివర్సిటీ ఉందండి ఒకటి టీయూఈ యూనివర్సిటీ అని కానీ అది చాలా ఫేమస్ ఇండియా నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఆ యూనివర్సిటీ నుంచి కూడా మనకి స్టూడెంట్స్ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో ఇలాంటి డిజైన్స్ ఐడియాస్ అన్నీ కూడా ఆ టెక్నాలజీ అనేది మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇదంతా చూసారా ఎలా నడుస్తుందో ఆ బెలూన్స్ కానీ అవి కానీ అంతా బాగుంటుంది ఇది చూసారా ఇది సెన్సార్ అండి ఇక్కడ పిల్లలు ఇక్కడ డయాస్ ఒకటి ఉంటుంది ఆ డయాస్ మీద నుంచుని మనము ఆ యాక్షన్స్ చేస్తే అక్కడ స్క్రీన్ పైన ఉన్న బటర్ఫ్లైస్ అనేవి మూవ్ అవుతాయి అన్నమాట ఇదే డయాస్ ఇక్కడ నుంచి మనం ఇవ్వాలి ఇవన్నీ కూడా లైట్ ఫెస్టివల్ కదా సో మొత్తం అంతా లైట్స్ ఉంటాయి ఇదైతే చాలా బాగుందండి ఇదైతే ఈ ఈవెంట్కి ఈ మెయిన్ అట్రాక్షన్ అన్నమాట ఇది సెంట్రల్ స్టేషన్ ఆఫ్ ఐందోవెన్లో ఉంటుంది అదేంటి అంటే ఐందోవెన్ స్టేషన్ అండి ట్రైన్ స్టేషన్ అన్నమాట అది ఎంట్రన్స్ సో దానిపైన వీళ్ళు ఈ డిజైన్ అనేది లైట్ డిజైన్స్ అనేవి కానీ అన్నీ కూడా మనకి చూపించారు అండ్ చాలా బాగుంది చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో చాలా చాలా క్రౌడ్ ఉంటుంది ఈ వన్ వీక్ ఇది మొత్తం ఒక 4 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ ఫెస్టివల్ అనేది సో ఏంటంటే ప్రతి ఇయర్ ఒక్కటే రూట్ కాకుండా ఎవ్రీ ఇయర్ దే యూస్ టు చేంజ్ అనమాట వాళ్ళు చేంజ్ చేస్తారు ఆ రూట్ అనేది సో జనాలకు అనేది బోర్ కొట్టకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తారు అండ్ మనకి కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఒక ఇయర్ వెళ్తే మీకు అబ్బా బాగుంది నెక్స్ట్ ఇయర్ కూడా మనం చూడాలి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏం క్రియేటివిటీగా పెడతారో అని చెప్పేసి మనకి ఎక్సైట్మెంట్ అనేది వస్తుంది సో మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ చాలా చాలా బాగుంటుందండి చాలా వర్త్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎవరికైతే వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ లైట్ ఫెస్టివల్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీని యూస్ చేసి చేస్తారండి అదేంటంటే కంప్యూటర్ కానీ సెన్సర్ కానీ యానిమేషన్ కానీ అండ్ ప్రొజెక్షన్ టెక్నిక్స్ కూడా ఉంటాయి ఇందులో అవన్నీ కూడా వీళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి యూస్ చేసి మనకి ఫెస్టివల్ అనేది చూపిస్తారు చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ సేమ్ కాన్సెప్ట్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా వీళ్ళు ప్రతి ఇయర్ కొత్త కొత్త డిజైన్స్ అనేవి చూపిస్తూ ఉంటారు అండ్ వితిన్ ఐందోవెన్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అనేది ఇది పెడతారండి ఇది సెంట్రల్ స్టేషన్ అండ్ ఇంకా నెక్స్ట్ హౌసెస్ మీద కానీ ఇంకా సెంట్రంలో కానీ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అనేది మనకి కనిపిస్తుంది సో మొత్తం సిటీ అంతా లైట్స్ లాగా ఉంటుంది ఈ ఫెస్టివల్లో చాలా చాలా బాగుంటుంది అండ్ వింటర్ ఒకటి కదా సో త్వరగా చీకటి పడిపోతుంది
ఇది చూసారా, ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అండి. ఇది దీని మీద లెట్స్ బీట్ వేస్ట్ అని ఉంది. ఇక్కడ మనం వేస్ట్ అనేది వేస్తే కనుక అది అలాగా ఎనర్జీ కింద అలాగా ఫామ్ అయ్యి ఆ లైట్ అనేది గ్లో అవుతుంది. చాలా చాలా ఇన్నోవేటివ్గా ఉంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వన్ చూసారా, ఒక హౌస్ మీద అండి. ఇవన్నీ ఇది ఏంటంటే షో అండి. ఇందాక మనం ఐందవన్ సెంట్రల్ దగ్గర చూసాం కదా, అది ఒక షో, ఇది ఒక షో. ఇవేంటంటే ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి వేస్తూ ఉంటారు. సో ఈ లోపల జనాలందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ షో కూడా చాలా బాగుంది. ఇది చూసారా, స్కైలో లైట్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ కింద వాటర్ చూసారా, ఆ వాటర్లో ఫిషెస్ లాగా లైట్స్ అనేవి ఇలా ఎగురుతున్నట్టు మీకు కనిపిస్తున్నాయా? చాలా చాలా ఇన్నోవేటివ్గా ఉందండి ఇది కూడా, చాలా బాగుంది. ఇది చూడండి ఎంత బాగుందో, బటర్ఫ్లైస్తో అలా మొత్తం ఆ స్ట్రీట్ అంతా అదంతా అలా పెట్టారు బటర్ఫ్లైస్. నా ఫేవరెట్ ఇది, చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇది. ఇది చూసారా ఎంత బాగుందో. ఇది మనకి చూస్తే పెయింటింగ్ లాగా వాల్ పైన పెయింట్ వేస్తారు చూడండి అలా ఉంది, కానీ ఇది కూడా ఒక లైట్ డిజైన్ అన్నమాట. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది చూసారా, ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అండి. ఈ లైట్స్ అనేవి అలాగ మనకి పాస్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి, కానీ ఏంటంటే ఆ లైట్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. సో మనకి ఏంటంటే మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట, అది మూవ్ అవుతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఇక్కడ డచ్లో ఆ సెంటెన్స్ అనేది కూడా ఫామ్ అయింది చూసారా లైట్స్తో.
ఇది ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. నేను ఏంటంటే మీకు మెయిన్ అట్రాక్షన్స్ మాత్రమే చూపించానండి ఈ వీడియోలో. నేను అన్నీ మీకు చూపిస్తే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది, అంత వీడియో మీరు చూడలేరు అండ్ బోర్గా ఫీల్ అవుతారు. సో నేను ఏంటంటే మెయిన్ మెయిన్ అట్రాక్షన్స్ ఇంత బాగా కనిపించేవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ.